హలో అండి, ఈరోజు కొత్త వంకాయ పచ్చడి కలిపామండి. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ సమానంగా వేసుకుంటే పచ్చడి సంవత్సరం మొత్తం ఘుమఘుమలాడుతూ ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మామిడికాయలని ఒక నైటు మొత్తం నీళ్ళల్లో వేసి అలా వదిలేయాలి. తర్వాత మామిడికాయలను తీసి తడి లేకుండా తుడుచుకుని మీడియం సైజు ముక్కల కింద కోసుకోవాలి. ఈ కాయలు మా పక్కింటి శ్రీదేవి గారు ఇచ్చారండి, 15 కాయల వరకు ఇచ్చారు. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ముక్కల్లో తడి ఉంటుంది కదా, ఆ తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇది కేజీ డబ్బా అండి, కేజీ ముక్కలు పడతాయి దీనికి. కేజీ ముక్కలకు గాను ఇలా పావుసేరు గ్లాస్ కారం పడుతుంది. అలాగే 100 గ్రాముల ఆవుపిండి, 50 గ్రాముల మెంతిపిండి పడుతుంది, 1/2 కేజీ నూనె పడుతుంది. నేను 4 కేజీల ముక్కలకు చూపిస్తున్నానండి. 4 కేజీలకు గాను 4 గ్లాసుల కారం వేసుకోవాలి. నాలుగు గ్లాసులు కారం వేసుకున్న తర్వాత ఆవుపిండి 1.5 గ్లాసులు వేసుకోవాలండి. ముప్పావు గ్లాస్ మెంతిపిండి వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1/4 కేజీ వేసుకోవాలి. 1/2 గ్లాసు ఉప్పు వేసుకోవాలండి. మామూలుగా అయితే 2 గ్లాసులు ఉప్పు పడుతుంది, కానీ మొదటి రోజే కలపకూడదు అంత ఉప్పు కూడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలోకి వేరుశనగ నూనె తీసుకుని అందులో 1 స్పూన్ పసుపు వేసుకుని కలిపేసుకుని ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు వేసుకుని ఇలా కలుపుకుని ఇలా ఈ కారంలో వేసుకోవాలి. ముక్కలకి నూనె బాగా పట్టాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే అన్ని ముక్కలకి నూనె అంటుకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు కారం పట్టే వరకు ఇలా కలుపుకుని మనం ఎందులోకైతే స్టోర్ చేసుకుంటామో ఈ ముక్కల్ని అందులో 1 గుప్పిడి కారం వేసుకుని ఈ కలుపుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా పట్టించాలండి ముక్కలకి. పచ్చడి రుచి అనేది మనం తీసుకునే మిరపకాయలను బట్టి, మనం వాడే నూనెను బట్టి ఉంటుందండి. పచ్చడి ఎప్పుడు హై క్వాలిటీ మిరపకాయలు వాడాలి. అలాగే వేరుశనగ నూనె వాడాలండి. వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుంది, పచ్చడి గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. సంవత్సరం మొత్తం కూడా మనం ఫస్ట్ రోజు ఎలా అయితే కలిపామో ఎంత కమ్మగా ఉంటుందో పచ్చడి, లాస్ట్ వరకు కూడా అదే కమ్మదనం ఉంటుంది పచ్చడికి. ఇలా మిగిలిన ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకుని డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇలా మిగిలిన కారాన్ని కూడా పైన ఇలా జిమ్మేసుకోవాలి. ఇలా జిమ్ముకున్న తర్వాత మొత్తం మిగిలిన కారం అంతా వేసేసుకోవాలి. పైన ఇలా నూనె పోసేసుకోవాలన్నమాట. నూనె పోసుకుని ఒకసారి చేతితో అలా నొక్కేసుకోవాలి. నొక్కేసుకుని మూత పెట్టేసుకోవటమేనండి. ఇది 3 రోజుల తర్వాత కలుపుకోవాలి ఈ పచ్చడిని. 3 రోజుల తర్వాత ఉప్పు వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మూత ఇద్దామండి. చూసారా పచ్చడి ఎలా ఉందో. ఇప్పుడు తడి లేకుండా ఉన్న టబ్లోకి ఈ పచ్చడిని ఇలా వేసేసుకోవాలి. లాస్ట్లో మిగిలిన కారం పైన జిమ్మాం కదండి, ఆ కారం అంతా పచ్చడిలో కలిపే వరకు ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. అలా కలిపేసుకోవాలి పచ్చడిలోకి, లేకపోతే కారం ముద్దలుగా ఉండిపోతుంది అన్నమాట. పైన జిమ్మిన కారం ఇలా పచ్చడిలో కలిసే వరకు కలిపేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకుని 1/4 గ్లాసు ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి పచ్చడిని. మొత్తం పచ్చడి మొత్తం కలిపేసుకోవాలన్నమాట.
పప్పు మొత్తం పచ్చడికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. కేజీ ముక్కలకి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఈ నూనె పచ్చడి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా పచ్చడి కలిసేలాగా కలిపేసుకోవాలి. నూనె పైకి చక్కగా తేలాలండి. పైకి అలా తేలితేనే పచ్చడిని మనకి నిల్వ కాగుతుందన్నమాట. చూసారా పైకి ఎలా తేలుతుందో నూనె? అలా తేలాలి. చూడండి ముక్క తీస్తే ముక్కతో పాటు ఎంత గ్రేవీ వస్తుందో మనకి. ఇలా గ్రేవీ రావాలంటే ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, నూనె సమానంగా ఉంటేనే అలా గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసేసుకోవడమేనండి. నేను చెప్పిన ఈ కొలతలతో పట్టి చూడండి. 1 ఇయర్ పాటు ముక్క మెత్తబడకుండా పట్టిన రోజు ఎలా గమగమలాడుతూ ఉందో లాస్ట్ వరకు కూడా అదే కమ్మదనంతో మీకు పచ్చడి ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.